తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక నాయకులు అన్నారు. కరీంనగరంలో పద్మనాయక ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్యమంలో మరణించిన పలువురు అమరవీరులను స్మరించుకుంటూ మౌనం పాటించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ తమ అభిప్రాయాలు వెల్లడించారు. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో ప్రజలకు న్యాయం జరగడం లేదన్నారు. ఉద్యమ నాయకులంతా సమిష్టిగా పోరాడి అమరవీరుల ఆశయాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ స్పీకర్ స్వామిగౌడ్, గాది ఇన్నారెడ్డి, పాశం యాదగిరి, అంబటి జోజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుడిగ శోభ, పలు పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.